బ్రేకింగ్ న్యూస్. విశాఖలో నర్సింగ్ విద్యార్థిని భాగ్యశ్రీ అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల దర్యాప్తు వేగంగా సాగుతోంది. భాగ్యశ్రీ అన్న యేసుబాబు, వదిన వాగ్దేవి సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. భాగ్యశ్రీ ఆత్మహత్యకు కుటుంబ వేధింపులే కారణమని పోలీసుల విచారణలో తేలింది. భాగ్యశ్రీ అన్న, వదినలు మరో ముగ్గురి సాయం తీసుకుని మృతదేహాన్ని గుట్టుగా తరలించి అంతిమ సంస్కారాలు చేసినట్టు, సాక్ష్యాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించినట్టు పోలీసులు గుర్తించారు. సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు చెప్పండి, ఏదైతే నర్సింగ్ విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి ఇటు పోలీసుల విచారణలో ఏం తెలియంది? ప్రస్తుతం ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు నాయుడు పోలీసులు? ప్రసన్న చూడొచ్చు, పోటీ నర్సింగ్ విద్యార్థిని బాధ్యతగా అనుమానస్పూర్తిగా పోటీ స్టేట్ పోలీసులకు అయితే సంచలనంగా మరింది జరుగుతుంది. ఎందుకంటే పూర్తిగా ఒక అనుమానస్పూర్తి నుంచి అక్కడ స్థానికులు చదవడానికి చేయాలతోనే ఈ కేసు నుంచి బయటకు రావడం జరిగింది. ఎందుకంటే కొనుక్కొని 4 రోజుల తర్వాత ఈ మృతి కేసు బయటకు రావడంతో పూర్తిగా స్థానికులు సైతం అవాక్ అయిన పరిస్థితి ఉందని చెప్పచ్చు. ఎందుకంటే పూర్తిగా మన రోజు మాట సరదాగా ఉండే భాగ్యశ్రీ నర్సింగ్ విద్యార్థి కనబడకపోయేసరికి వీళ్ళైతే కంప్లీట్ అవడం జరిగింది. అయితే పూర్తిగా రాత్రి ఏమొచ్చి ఆత్మహత్య పైకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుందని అక్కడైతే వాళ్ళ అన్న వదిన చెప్తున్నారు. అయితే అన్న వదిన ఇంటి దగ్గర కూడా గత కొంత కాలంగా ఉంటుంది. ఇప్పటికీ తల్లిదండ్రులు ఎవరు లేకపోవడంతో పూర్తిగా నేను ఒకరితో ఉంటుంది. కాబట్టి ఇది అత్తే ఆత్మహత్య దర్యాప్తు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు పూర్తిగా అమ్మాయి ఆత్మహత్య చేసుకుని అయితే ఈ ఆత్మహత్య గల కారణం ముఖ్యంగా అన్న వదిన అన్న సంబంధించిన ఫ్రెండ్స్ ఒక ముగ్గురు మొత్తం 5 మంది కేసులు అయితే పోలీసులు నిందితులుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ కేసు ఏమైనా బయటపడుతుందని చెప్పేసి రాత్రి రాత్రి మీద ఆధార తీసుకొచ్చి వాళ్ళ ముగ్గురు సాయంతో మొత్తం 5 సాయంతో సైలెంట్ గా వెళ్ళి అంటే స్మశానంలోకి వెళ్ళి కన్వెన్స్ చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా కన్వెన్స్ చేసి అంతా కేసును కట్టేద్దాం అన్నారు. కానీ స్థానికులు పూర్తిగా ఈ అమ్మాయి చాలా సరదాగా ఉండేది స్థానికులతో. ఈ స్థానికులు ప్రశ్నించగా పూర్తిగా అమ్మాయి కనబడలేదని ప్రశ్నించిన పదంలో పూర్తిగా పోలీసులు గట్టి ఫిర్యాదు చేశారు. పూర్తిగా పోలీసులు దర్యాప్తులు అయితే అమ్మాయి పూర్తిగా చనిపోయిందని కేసు అయితే వెళ్ళడం. అయితే ఈ కేసు ఆలోచించగా వెలుగులోకి రావడంతో పూర్తిగా ఇది విశాఖలోనే ఒక సంచలనం చేస్తున్నారు. అయితే కేసు ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లేదుగా ఇంకా అమ్మాయి ఫోన్ కాల్ డేటా కూడా బయటకు తీసుకున్న పరిస్థితి ఉంది ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ నాయుడు. Thank you.